సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తూకుంట నరసారెడ్డి, బక్కి వెంకటయ్య తదితరులు నివాళులర్పించారు. రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా అనేకమైనటువంటి సేవల్ని వారు అందించారు. గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా వివిధ స్థాయిల్లో ప్రజలకు వారు చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని అమెరికాకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వారికి బాగైనారు, బాగుంటారని అందరం కూడా భావించాం. క్యాన్సర్తో బాధపడతామన్నారు అని అనుకున్నామే తప్ప ఇది నిజంగా వక్రీకరించి సడన్గా వారికి ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటుతో వారు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కూడా రైతు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి వారు. ఇవాళ ఈ మధ్యకాలంలోనే వారు టీఆర్ఎస్ పార్టీలో కూడా చేరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా బాగా దగ్గరగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి వారి మరణం చాలా బాధకరం. ఉదయమే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా మరి వారి యొక్క అంత్యక్రియలను అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్ణయించి చేసే విధంగా తగిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే వారి పెద్ద కుమార్తె జ్యోతి గారు అమెరికాలో ఉండడం వల్ల ఎల్లుండి ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు తొగుటలోని వారి నివాసం నుంచి ర్యాలీగా తుక్కాపూర్లోని వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఈ అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. వారి కుమార్తె జ్యోతి గారు అమెరికాలో న్యూయార్క్ న్యూజెర్సీ నగరం నుంచి బయలుదేరినారు. రేపు సాయంత్రానికి వారు తొగుటకు చేరుకోవడం జరుగుతుంది. సో రేపు వారు వచ్చే క్రమంలో ఎల్లుండి ఉదయం ఈ అంత్యక్రియలు ఉదయం 8 గంటల ప్రాంతంలో చేయాలని చెప్పి నిర్ణయించారు. వారి అంత్యక్రియలకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, పోలీస్ కమిషనర్ గారు అధికారికంగా ఈ కార్యక్రమాలు జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఎల్లుండి ఈ కార్యక్రమం పూర్తి అధికారి లాంఛనాలతో చేస్తాం. ఎందుకంటే వారి సేవను గుర్తించి, వారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా వారి మరణం మా అందరికీ కూడా తీరని లోటు. వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు. చెరుకు ముత్యంరెడ్డి గారి అకాల మరణం మా నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ ప్రజానికే తీరని లోటు. ముఖ్యంగా ప్రస్తుత దుర్భాగ గతంలోని జనాలని ఉమ్మడి నియోజకవర్గానికి నాలుగు కర్మలు శాసనసభ్యులుగా ఒక మంత్రిగా పనిచేసి ఎల్లేని సేవలు అందించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర కమిటీతో చేరి మరి గంగా తెలంగాణ నిర్మాణంలో ఉత్తమంతో భాగం పంచుకొని తమంతో కేసీఆర్తో కుటుంబంగా చేసి అనిపిస్తుంది.
వచ్చే సమయంలో దృష్టి పాటేయడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. వాస్తవంగా మరి ఎంతోమంది యువ యువకులను నాయకులుగా మరి నిరాబరణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలతో క్రమంలో శ్రోతలు మరి అభివృద్ధి చాలా బాధాకరమైన విషయం. మరి చెరుకు ముత్యం రెడ్డి గారు మరి నాలుగు పర్యాయాలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా మరి మంత్రిగా చేసి ఈ విభాగ నియోజకవర్గమైన యావత్ తెలంగాణ ప్రజల్లో మరి చెరుకు ముత్యం రెడ్డి అంటే ఆయన తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. మరి అభివృద్ధిలో ఒక మంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముత్యం రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో ఎన్నేది కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో మరి ఎన్నో పర్యాయాలు మరి భాగస్వామ్య అభివృద్ధిలో మరి ప్రజల మన్ననలు పొంది ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు చెరుకు ముత్యం రెడ్డి లేకపోవడం మరి మనందరి మధ్యలో ఈ లోటును మరి ఎవరు తీర్చలేరు. ఏది ఏమైనప్పటికీ మరి వారి సేవలు మరి మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మరి ఎన్నో రకాలుగా రైతులు కానీ మరి పేద ప్రజలు కానీ మరి వారిని మరవలేని మరి పరిస్థితి. ఏది ఏమైనా వారి లేకపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. గారు మంచి పేరు సంపాదించుకొని ఆహారం దిశలో కష్టపడి వ్యవసాయ రంగానికి ఉల్లేరు రివర్ మీద ఎన్నో చెక్ డ్యాములు నిర్మాణం చేసి మూట చెరువులు చేసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని దిశగా ఉన్న ఆరోగ్య సర్పంచ్గా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా అంచనా ఉన్నటువంటి చైర్మన్గా ఈ రాష్ట్రానికి మన నియోజకవర్గానికి యూజన్కి చాలా సేవలు అందించాడు. అలాంటి హఠాత్ నమ్మకం తినడం వల్ల ప్రజలందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని విషయానికి చాలా స్వల్ప సంఖ్యలో వినాయక చవితి చనిపోవడం ఆయన యొక్క నీతి విజయకి మంచి రోజున ఆయన బాణాలు వెళ్ళడం బాగా మరి ఏదైనా మట్టి మరి నితిన్ రెడ్డి గారు చిరస్మరణీయం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు